హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి ఎప్పుడైనా మీ ఇంట్లో ఫ్యాన్ టెంబర్ కాలిపోయినా లేదంటే పని చేయకపోయినా ఏ విధంగా మార్చాలి, ఏ విధంగా ఫిట్ చేయాలి ఈజీగా చూపిస్తారు, ఆ విధంగా మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా మార్చుకోవచ్చు మీరే, కాకపోతే కొద్దిగా ధైర్యంగా చేయండి. మీ కరెంట్ పని తెలిస్తే చేయండి. ఒక చూడండి, మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఫస్ట్ మెయిన్ ఆఫ్ చేయండి. బ్యాటరీ ఉంటే ఒకవేళ ఇన్వర్టర్, మీ ఇంట్లో ఇన్వర్టర్ ఆఫ్ చేయండి. కాళ్ళకు చెప్పులు వేసుకోండి, కొద్దిగా భయం ఉంటే మీకు. మీరు సేఫ్టీగా మీరు చేయాలా, ఏమాత్రం మీరు కేర్లెస్గా చేయకూడదు కరెంటు పని. చూడండి, ఆ విధంగా చేసిన తర్వాత ఏ విధంగా మార్చాలని చెప్తాను, ఈ చాలా ఈజీగా చూపిస్తాను. ఆ విధంగా మీరు మార్చండి, కనెక్షన్ ఇవ్వండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీ ఇంట్లో. ఫస్ట్ మనం స్క్రూ డ్రైవర్తో ఈ బోర్డు ఓపెన్ చేసుకుందాం. ఈ విధంగా ఈ స్క్రూల్ని ఊడదీయండి, ఇట్లాగా స్క్రూ డ్రైవర్తో. ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది. విధంగా తీసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు సప్లై ఉంటుంది కరెంటు. జాగ్రత్త, కరెంట్ ఉంటుంది, టెస్టర్ పెడితే లైట్ వెళుతుంది కదా, జాగ్రత్తగా చేయాలా, అందువల్ల నేను మెయిన్ ఆఫ్ చేయమంటాను. ఇక్కడ మన కింద వైర్ ఉంది కదా, ఈ డిమ్మర్ వైరు, ఈ డిమ్మర్ వైర్ని మనం ఊడదీయాలి. ఇప్పుడు దీన్ని మనం లూజ్ చేసుకోవాలి స్క్రూని. ఈ విధంగా, ఈ విధంగా స్క్రూని లూజ్ చేస్తే కొద్దిగా లాగితే వచ్చేస్తుంది. ఆ తర్వాత దీనిలో సప్లై ఉంది చెక్ చేసుకోవాలా, లేదు ఓకే, దీన్ని టచ్ చేసినా కూడా ఏం కాదు. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇక్కడ టేప్ ఉంది కదా, ఈ టేప్ని మనం కొద్దిగా లూజ్ తీసేయండి. ఈ టేప్ని రిమూవ్ చేయాలా, స్టాండ్ దగ్గర. ఈ విధంగా టేప్ తీసిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకోండి, ఒకవేళ మీ కరెంట్ ఏమైనా వస్తే, ఒక రాకపోతే ఓకే, దీన్ని టచ్ చేయండి ఇలా వీళ్ళతో గోరుతో, కరెంటు కూడా రాకపోతే ఓకే మంచిదే. ఈ విధంగా దీన్ని ఊడి తీసేయండి. ఇక్కడ రెండు స్క్రూలు ఉంటాయి మనకి, స్విచ్ కాడ, ఇక్కడ చూడండి కింద ఇక్కడ రెండు స్క్రూలు ఉన్నాయి కదా, ఈ రెండు స్క్రూలు ఇక్కడ నట్ ఉంటుంది బ్యాక్ సైడ్, ఈ నట్ని మనం బ్యాక్ సైడ్ ఏళ్ళతో పట్టుకొని దీన్ని మనం లూజ్ చేయాలి. ఈ విధంగా అప్పుడు లూజ్ అవుతుంది, చిన్న బోల్టా ఉంటుంది వెనక పక్క. ఈ విధంగా స్క్రూ నట్ ఉంటుంది, సేమ్ ఇక్కడ కూడా ఈ విధంగానే మనకు స్క్రూ నట్టు ఉంటుంది. దీన్ని కూడా ఇప్పు తీసుకుందాం మనం ఈ విధంగానే. ఫ్రెండ్స్, ఈ విధంగా స్క్రూలు రెండు తీసిన తర్వాత చూడండి ఈజీగా వచ్చేస్తుంది మనది పాతది. ఫ్రెండ్స్ చూడండి, ఇది డూప్లికేట్ది, ఇది కంపెనీది. చూడండి కంపెనీది వెయిట్ ఎక్కువ ఉంటుంది, డూప్లికేట్ వెయిట్ తక్కువ ఉంటుంది. చూడండి మనకి ఇక్కడ పెద్ద పెద్దవి ఉంటాయి, అన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ మనకు, దీనిలో అలాంటివి ఉండవు, చిన్న చిన్నవి ఉంటాయి. ఇవన్నీ నార్మల్గా పనిచేసేది, ఇది నార్మల్ది, సాదాగా తిరిగేది ఇది. ఇది స్టెప్ టైప్, ఇది స్టెప్ టైప్ తీసుకోండి, కంపెనీ బాగుంటాయి, ఎప్పుడు కూడా పోవు. ఇది జిఎం కంపెనీ, మీ ఇష్టం గోల్డ్ మెడల్ జిఎం, ఇంకా మీరు యాంకర్ ఏదైనా వాడచ్చు, హ్యావెల్స్ కూడా. ఈ డిమ్మర్ని మనం కరెక్ట్గా బిగేయాలా, ఇక్కడ నేమ్ ఉంది కదా జిఎం అని నేమ్ ఉంది కదా, ఈ పేరు మనం కరెక్ట్గా చూసి పెట్టుకోవాలా. స్విచ్లు చూసుకోండి, స్విచ్ నేమ్ కూడా కరెక్ట్గా ఉండాలా. ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని దీన్ని సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని మనం కరెక్ట్గా, దీనిలో ప్యాకెట్ వస్తుంది, ఆ ప్యాకెట్లో ఉన్న స్క్రూలు ఇవి, దీన్ని కరెక్ట్గా మనం ఫిట్ చేద్దాం. చూడండి ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని మనం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈ విధంగా పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ చిన్న నట్ ఉంది కదా, ఈ నట్టుని మనం ఇక్కడ మన స్క్రూ మీద ఈ విధంగా సెట్ చేసి నట్టు మీద మనం ఏలు పెట్టి ఈ విధంగా టెస్టర్తో టైట్ చేస్తే ఈజీగా టైట్ అయిపోతుంది, లేదంటే మీ ఏలుతో కూడా టైట్ చేయొచ్చు. ఈ విధంగా, ఈ విధంగా టైట్ చేయొచ్చు, రెండు పక్కలు ఈ విధంగా టైట్ చేసేయండి. డిమ్మర్లో రెండు వైర్లు వస్తాయి, ఈ రెండు వైర్లు మనం ఏ వైర్ అయినా కూడా మన ఫ్యాన్కి వైర్కి వేయచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి ఎటు పక్కన ఇవ్వండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మేము కరెక్ట్గా ఇద్దాం అనుకుంటే చూడండి, లెఫ్ట్ సైడ్ అనేది మనం స్విచ్కి ఇవ్వండి, రైట్ సైడ్ మనకు వైర్కి ఇవ్వండి, ఫ్యాన్ వైర్కి. ఇది నేను నార్మల్గా ఇచ్చేది, ఇది కొంతమంది వేరేగా ఇస్తూ ఉంటారు, అది మీ ఇష్టం, అది ఎలాగని ఇవ్వచ్చు. టెస్టర్తో చెక్ చేయండి కరెంట్ రాలేదు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని టైట్ చేసేద్దాం. ఈ విధంగా ఇంకా వైర్ టైట్ చేసేసి దీన్ని టేప్ వేసేయండి, బాగా బలంగా వేసేయండి. టేప్ కంపల్సరీ వేయాలా, కొంతమంది టేప్ వేయరు, కవర్లు చుడుతుంటారు, అలా చేయకండి, ప్రాబ్లం వస్తుంది. ఒక టేప్ గట్టిగా వేసేయండి. ఈ విధంగా వేసిన తర్వాత చూడండి, ఇటుపక్క రెండు వైర్లు ఉన్నాయి కదా, ఈ రెండు వైర్లు మనం ఇలాగా టైట్ చేయండి, టైట్ చేయండి. కటింగ్ బ్లేడ్తో ఒకవేళ మీకు సప్లై వస్తే కటింగ్ బ్లేడ్తోనే చేయండి, మీరు చేతిలో పెట్టకండి, షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది, మీకు తెలియనప్పుడు చేయకండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా పెట్టేసిన తర్వాత వైరు దీన్ని టైట్ చేయండి టెస్టర్తో, చిన్నగా స్క్రూని వైర్ని ఇలా టైట్ చేస్తే కొద్ది బాగా బలంగా తగులుకోవాలా. ఒకే, తగులుకుంది అంతే. ఫ్రెండ్ డిమ్మర్ది మనం ఒక వైర్ ఫ్యాన్కి ఇచ్చినాము, ఫ్యాన్ వైర్కి ఇంకొక వైర్ వచ్చి చూడండి, ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ వచ్చి మనం స్విచ్కి ఇచ్చినాము. ఈ విధంగా మీరు స్విచ్కి ఇచ్చేయండి, పైన మనకు ఫేస్ వైరు డైరెక్ట్గా పోతూ ఉంటుంది. మనం ఫ్యాన్ చెక్ చేద్దాం ఏ విధంగా తిరుగుతుంది, ఇది రెగ్యులేటర్ పనిచేస్తుంది లేదో. స్విచ్ వేసాను చూడండి, ఫ్యాన్ తిరుగుతుంది చూపి, చూడండి ఫ్యాన్ బాగా తిరుగుతుంది. ఫ్రెండ్ ఇప్పుడు జీరోలో పెట్టినాను, ఇప్పుడు ఒకటిలో పెడుతున్నాను చూడండి, ఒకటిలో పెట్టిన స్లోగా తిరుగుతుంది. ఇప్పుడు పెడుతున్నాను చూడండి ఏ విధంగా తిరుగుతుంది. ఓకే, నాలుగులో పెడుతున్నాను చూడండి, దీనిలో ఐదు లేదు, నాలుగే ఉంది లాస్ట్. ఓకే, షట్ చేసిన తర్వాత మనం యాజ్ యూజ్గా బోర్డు ఎలా తీసామో అలాగా సెట్ చేసేద్దాం. చూడండి ఈ విధంగా ఫిట్ చేసేయండి, అంత వర్క్ సక్సెస్గా అయిపోయింది.
మనం ఎక్కడ తీసిన స్క్రూల్ని అక్కడే పెట్టేయండి. ఒకవేళ మారిపోతే కూడా, ఒకవేళ సెట్ అయిపోతే సెట్ అయ్యే ఓకే, ఒకవేళ మారిపోతే స్క్రూ సెట్ అయిపోతే ఓకే, లేదంటే మార్చుకోండి స్క్రూల్ని. ఈ విధంగా టైట్ చేసేయండి. చూడండి డూప్లికేట్ ఏదో కంపెనీ ఏదో చూపించాను కదా, దీంట్లో మీకు డిఫరెంట్. ఓకే ఫ్రెండ్, ఈ విధంగా మీరు డిమ్మర్ మార్చుకోండి. మీరు ఎప్పుడైనా పోయినప్పుడు జాగ్రత్తగా చేయండి. కరెంట్ పడి నాకు తెలుసు కాబట్టి నేను కేర్లెస్గా చేయొచ్చు, మీరు జాగ్రత్తగా చేయండి. ఓకే ఫ్రెండ్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నాండి ఇలాంటి క్రియేటివిటీ వస్తాయి. ఇంకోసారి కలుసుకుందాం. అందరికి బై ఫ్రెండ్.